Hi, good morning students. ఈ వీడియోలో 10th బయాలజీలోని 9th చాప్టర్ మన పర్యావరణం అనే పాఠ్యాంశానికి చెందిన 50 ప్రశ్నలు వాటి జవాబులు ఉన్నాయి. ఈ వీడియో మీకు సులభంగా రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. జీవజాలం మీద ప్రభావం చూపే జీవ భౌతిక రసాయన కారకాలన్నింటితో గల పరస్పర సంబంధాన్ని ఏమంటారు పర్యావరణం అంటారు జీవులు నివసించే ప్రదేశాన్ని ఏమంటారు ఆవాసం అంటారు నిర్జీవ కారకాలకు ఉదాహరణలు ఇవ్వండి నేల గాలి నీరు కాంతి మొదలైనవి సజీవ కారకాలకు ఉదాహరణలు ఇవ్వండి మొక్కలు జంతువులు మరియు సూక్ష్మజీవులు ఆవాసంలో గల వివిధ జీవుల మధ్య ఆహార రూపంలో జరిగే శక్తి ప్రసారాన్ని తెలిపే ఫ్లో చార్ట్ ను ఏమంటారు ఆహారపు గొలుసు అంటారు ఆహారపు గొలుసుకు ఉదాహరణలు ఇవ్వండి గడ్డి కీటకాలు కప్పలు పాములు గ్రద్ద ఆహారపు గొలుసు దేనిని సూచిస్తుంది శక్తి ఒక జీవి నుండి మరొక జీవికి ఎలా చేరుతుందో తెలుపుతుంది ఆహారపు గొలుసులో ఉండే బాణపు గుర్తులు దేనిని సూచిస్తాయి ఆహారానికి స్వీకర్తకు గల సంబంధాన్ని సూచిస్తుంది ఒక ఆవరణ వ్యవస్థలోని అనేక ఆహారపు గొలుసులు కలిసి ఏమేర్పడుతుంది ఆహారపు జాలకం ఏర్పడుతుంది భూమిపై గల సమస్త జీవరాశికి అవసరమైన శక్తికి మూలాధారం ఎవరు సూర్యుడు ప్రతి జంతువు ఆహార జాలకంలో ఒక నిర్దిష్ట స్థానాన్ని కలిగి ఉంటుంది దీనిని ఏమంటారు ఆ జంతువు యొక్క ఆహార జాలకపు ఆవాసం లేదా నిచ్ అంటారు ఆహారపు గొలుసులోని ప్రతి స్థాయిలో లభిస్తున్న శక్తిని ఏమంటారు పోషక స్థాయి అంటారు వివిధ పోషక స్థాయిలలో ఆవరణ వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని పిరమిడ్ రూపంలో రేఖాత్మకంగా చూపే చిత్రాన్ని ఏమంటారు జీవావరణ పిరమిడ్ అంటారు ఆవరణ శాస్త్ర పిరమిడ్ రేఖాచిత్రాలను ప్రప్రథమంగా ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు బ్రిటిష్ ఆవరణ శాస్త్రవేత్త చార్లెస్ ఎల్టన్ ప్రతి ఆహారపు గొలుసు దేనితో మొదలవుతుంది ఉత్పత్తిదారులైన మొక్కలు లేదా శైవలాలతో మొదలవుతుంది
జీవావరణ పిరమిడ్లు మూడు రకాలు, అవి ఏవి? సంఖ్యా పిరమిడ్, జీవ ద్రవ్యరాశి పిరమిడ్ మరియు శక్తి పిరమిడ్. పిరమిడ్ నిర్మాణం ఏ విధంగా ఉన్నా పీఠ భాగంలో ఎవరుంటారు? ఉత్పత్తిదారులైన మొక్కలు లేదా శైవలాలు ఉంటాయి. ఆహారపు గొలుసులోని ప్రతి పోషక స్థాయిలో గల జీవుల సంఖ్యను రేఖాపటం ద్వారా చూపే పిరమిడ్ ఏమంటారు? సంఖ్యా పిరమిడ్ అంటారు. సంఖ్యా పిరమిడ్ లోని ప్రతి భాగం దేనిని సూచిస్తుంది? ఆహారపు గొలుసులోని ప్రతి పోషక స్థాయిలో గల జీవుల సంఖ్యను సూచిస్తుంది. సంఖ్యా పిరమిడ్ లో పైకి పోయే కొద్దీ జీవుల సంఖ్య ఏమవుతుంది? తగ్గుతుంది. సాధారణంగా అన్ని ఆవరణ వ్యవస్థల సంఖ్యా పిరమిడ్ ఆకారం నిట్ట నిలువుగా ఉంటుంది. కొన్ని పరిస్థితులలో పిరమిడ్ నిర్మాణం మారుతుంది. ఉదాహరణ ఇవ్వండి. ఒక చెట్టు ఉత్పత్తిదారు అయినప్పుడు శక్తిగా మార్చడానికి వీలైన వృక్ష జంతు సంబంధ పదార్థాన్ని ఏమంటారు? జీవ ద్రవ్యరాశి అంటారు. ఆహారపు గొలుసులోని ఒక పోషక స్థాయి నుండి తరువాత పోషక స్థాయికి ఎంత జీవ ద్రవ్యరాశి బదిలీ అవుతుంది? పది నుండి 20% బదిలీ అవుతుంది. భౌమ్యావరణ వ్యవస్థలో జీవ ద్రవ్యరాశి పిరమిడ్ నిర్మాణం ఎలా ఉంటుంది? నిటారుగా ఉంటుంది. జలావరణ వ్యవస్థలో జీవ ద్రవ్యరాశి పిరమిడ్ నిర్మాణం ఎలా ఉంటుంది? తలక్రిందులుగా ఉంటుంది. ఆహారపు గొలుసులోని ప్రతి పోషక స్థాయిలో గల శక్తిని రేఖాపటం ద్వారా చూపే పిరమిడ్ ఏమంటారు? శక్తి పిరమిడ్ అంటారు. ఎల్లప్పుడూ శక్తి పిరమిడ్ స్థానం ఎలా ఉంటుంది? నిటారుగా ఉంటుంది. పెరుగుదల మరియు ప్రత్యుత్పత్తి ద్వారా శరీరంలో కొత్త జీవ ద్రవ్యరాశి తయారవడానికి అందుబాటులో ఉండే శక్తిని ఏమంటారు? శోషించబడిన శక్తి అంటారు. కొల్లేరు సరస్సు ఎక్కడ ఉంది? గోదావరి మరియు కృష్ణా నదుల మధ్య ఉంది. కొల్లేరు సరస్సు యొక్క విస్తీర్ణం ఎంత? దాదాపు 6121 చదరపు కిలోమీటర్లు. కొల్లేరు సరస్సు నుండి వరద నీరు ఏ వాగు గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది? ఉప్పుటేరు వాగు నుండి. ఉప్పుటేరు వాగు యొక్క పొడవు ఎంత?
దాదాపు 65 కిలోమీటర్లు. ఏ సంవత్సరంలో భారత ప్రభుత్వం కొల్లేరు సరస్సును పక్షి సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది? 1999 సంవత్సరంలో. ఆసియా తూర్పు ఐరోపా దేశాల నుండి ప్రతి ఏటా దాదాపు ఎన్ని పక్షులు వలస వస్తాయి? సుమారుగా 20 లక్షలు. వలస పక్షులు ఏ ఏ నెలల మధ్య కాలంలో కొల్లేరు సరస్సుకు వస్తాయి? అక్టోబర్ నుండి మార్చి నెలల మధ్య కాలంలో వస్తాయి. డివోను విస్తరించండి. డిజాల్వ్డ్ ఆక్సిజన్, నీటిలో కరిగిన ఆక్సిజన్ పరిమాణం. బీఓడిని విస్తరించండి. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, జైవిక ఆక్సిజన్ డిమాండ్. ఎంఓఈఎఫ్ ను విస్తరించండి. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్, భారత ప్రభుత్వ పర్యావరణం అటవీ మంత్రిత్వ శాఖ. పెస్టిసైడ్లు విచక్షణారహితంగా ఉపయోగించడం వల్ల ఏం జరుగుతుంది? గాలి, నీరు మరియు నేల కాలుష్యం జరుగుతుంది. ఆహారపు గొలుసులోనికి కాలుష్యాలు చేరడాన్ని ఏమంటారు? జైవిక వ్యవస్థాపన అంటారు. ఆహారపు గొలుసులోకి ఒక పోషక స్థాయి నుండి తరువాత పోషక స్థాయికి చేరిన కాలుష్యాలు సాంద్రీకృతమయ్యే విధానాన్ని ఏమంటారు? జైవిక వృద్ధీకరణం అంటారు. విచ్ఛిన్నం కాని పెస్టిసైడ్లలో ఉన్న విషపూరితమైన మూలకాలేవి? పాదరసం, ఆర్సెనిక్ మరియు సీసం. ఈబిడబ్ల్యూఆర్ ను విస్తరించండి. ఎదులాబాద్ వాటర్ రిజర్వాయర్, కాలుష్యం చెందిన ఎదులాబాద్ రిజర్వాయర్లో అధిక ప్రోటీన్లు కలిగి తక్కువ ధరలో లభించే చేపలేవి? సిప్రినస్ కార్పియో. ఎదులాబాద్ రిజర్వాయర్లో ఏ ఏ భారమూలకాలు చేపలలోకి జైవిక వృద్ధీకరణం చెందాయి? కాడ్మియం, క్రోమియం, ఐరన్, నికెల్ మరియు సీసం. '56వ సంవత్సరంలో జపాన్ దేశంలోని మినిమేటా నగరంలో కనుగొన్న వ్యాధి ఏది? మినిమేటా వ్యాధి. మినిమేటా వ్యాధికి కారణమైన రసాయనం ఏది? మిథైల్ మెర్క్యూరీ. ఒకే నేలలో ప్రతి సంవత్సరం ఒకే పంటను కాకుండా వేరువేరు పంటలను పండించే విధానాన్ని ఏమంటారు? పంట మార్పిడి విధానం అంటారు.
క్రిమి సంహారకాల వాడకానికి ప్రత్యామ్నాయంగా ఒక జైవిక నియంత్రణ పద్ధతిని సూచించండి. తెగుళ్ళు కలిగించే కారకాలను తినే పరాన్నజీవులను మరియు నిశాచర మాంసభక్షకులను ప్రవేశపెట్టడం. పంతొమ్మిది వందల 58వ సంవత్సరంలో ఏ దేశంలో పెద్ద సంఖ్యలో పిచ్చుకలను వేటాడి చంపేశారు? చైనాలో. ఓకే చిల్డ్రన్, స్టడీ వెల్, గ్రో వెల్, బి ఏ గుడ్ సిటిజన్ అండ్ ప్రౌడ్ టు బి ఆన్ ఇండియన్. థ్యాంక్ యూ.